ఇప్పుడు మీ ఫ్యామిలీ గొడవ రోడ్డుకి ఎక్కింది, తర్వాత పోలీస్ స్టేషన్లో కేసుల వరకు వెళ్ళింది, ఈరోజు ఇంకో ప్రాణాల మీద కూడా వచ్చినటువంటి పరిస్థితిలో ఉంది. సో మరి ఎలాగైనా దీన్ని కన్క్లూజన్ ఇవ్వాలి. ఇంకోటి నిన్న మాధురి మాట్లాడుతూ ఆమె ఇంకా ఈ ఆరోపణలు ఆపకపోతే సూసైడ్కి నేను మళ్ళీ చేసుకుంటాననే అని కూడా ఆవిడ చెప్పినటువంటి పరిస్థితి. సో ఈరోజు ఆవిడ ప్రాణం పరంగానైనా దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది. సో దీనికి ఏ విధంగా కన్క్లూడ్ చేస్తారనుకుంటున్నారు? ఎందుకంటే ఇప్పుడు ఆవిడ ఆరోపణలు ఆగాలి ముందుగా అనేది ఆవిడ చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఆవిడ పరంగానైనా ఏ విధంగా కన్క్లూడ్ చేయాలనుకుంటున్నారు మీరు? గొడవాణి ఆరోపణల వల్ల జీవి ఆవిడ సూసైడల్ టెండెన్సీకి అలవాటు పడిపోయింది. ఆవిడ అన్న మాటల్లో అది నిజమే, కానీ నేను ప్రజలకు కానీ ఎవరికి కానీ చెప్పేది ఒకటే, అనవసరంగా దువాడవాణి వల్లంటే నా భార్య వల్లే ఆమె జీవితానికి నష్టం జరిగింది కాబట్టి దయచేసి ఆమెను ఇందులోనూ అబాస్పాలు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే నలిగిపోయి ఇబ్బంది పడుతున్నటువంటి ఆమె, నా సాధ్యమైనంత వరకు నేను ఆమెకి ఏ ఇబ్బంది లేకుండా చూస్తానని మాటిచ్చాను, ఇప్పుడు అదే చెప్తున్నాను. మాధురికి అన్యాయం జరిగే పరిస్థితి జరగనివ్వను. దువాడవాణి అన్నటువంటి పరిస్థితి మాకు ఆల్రెడీ ఆమె కోరిక మేరకే నాకు డివర్స్ ఇచ్చేయండి, డివర్స్ ఇచ్చేయండి, నాకు మెసేజ్లు కూడా చాలాసార్లు పెట్టింది, ఆ మెసేజ్లు కూడా మీకు కావాలంటే ఇస్తాను. కాబట్టి ఆమె కోరిక మేరకే భరించాను, ఇవ్వండి అన్న నేను ఇవ్వలా. కుటుంబం ఎలా ఇచ్చేస్తాను? ఇంకో కూతుర్ని పెళ్లి చేయాలా, చదివించాలా, ఎలా ఇచ్చేస్తాను? తన అన్నదాన్ని నేను చేస్తానా? నోటీస్ ఇచ్చేస్తాను ఆల్రెడీ, కోర్టులో కూడా ప్రొసీడింగ్ స్టార్ట్ అయిపోయి కోర్టులో దీన్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా అన్నది తర్వాత మనకు తెలియదు. అది న్యాయస్థానం ఏం చేస్తాం అన్నది. మీకు ఇంకేం కావాలి చెప్పండి, డిమాండ్ డిమాండ్ లేట్ చెప్తున్నారు. ఇంతవరకు నేను ఈ 4-5 రోజుల్లో చూస్తుంది ఏంటంటే, నువ్వు పలాస వెళ్ళిపో, నువ్వు మాధురితో కలిసి ఎక్కడైనా ఉండు, పలాస వెళ్ళిపో, టెక్కలు విడిచిపెట్టి ఎమ్మెల్సీగా సస్పెండ్ చేయ, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి, ఈయనకు ఎమ్మెల్సీ తీసేయాలి. ఇదే డిమాండ్స్, నిజంగా ఇదేనా డిమాండ్స్? మరి లేదైనా వేరేనా ఏమైనా ఉందా? ఈ డిమాండ్స్ ఏం వ్యాలిడ్? అంటే టెక్కల్లో నేను మాధురితో చేస్తే తప్పులేదు, పలాసాలో ఇక్కడికి 27 కిలోమీటర్ల దూరంలో నేను మాధురితో ఉంటే తప్పు, అది తప్పులేదు, ఇక్కడ ఉంటే తప్పు అని నువ్వు సృష్టించడంలో నీ డిమాండ్ ఏంటి, నీ అర్థం ఏంటి? ఇప్పటికైనా క్లియర్గా తేల్చాలి. నీకు ఆస్తులు కావాలనుకునేటప్పుడు ఇంకా ఏం ఆస్తులు అయితే ఉన్నాయో చిన్న చిన్నవి అవి కూడా రాసి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇప్పటికే 16 నెలల్లో 40 లక్షల రూపాయల వాళ్ళ ఖర్చుల కోసం ఇచ్చానని కూడా చెప్పాను. పాపాలకి దువాడవాణికి నాకు ఎటువంటి తెగతెంపులు జరిగిపోయినా నా పిల్లలు నా సర్వస్వం, నా పిల్లలకి నాకు సంబంధించి ఏ మీడియా కానీ ఇష్టానుసారంగా రాస్తే వాళ్ళ మీద డిఫమేషన్ షూట్కి వెళ్తాను. నా పిల్లలకి నాకు సంబంధించి ఎవరైనా ప్రయత్నించి ట్రోల్స్ చేయాలి అనుకుంటే గ్యాగ్ ఆర్డర్స్ కూడా నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. నేను మీరు ఏదైనా చేయండి, నాకు మాధురికి సంబంధించి విమర్శిస్తున్నారు విమర్శించండి, నాకు దువాడవాణికి సంబంధించి విమర్శించాలనుకుంటే విమర్శించండి. నా పిల్లలయ్యా, నా పిల్లల్ని విమర్శించే హక్కు ఎవరికి ఇచ్చాడు? ఎవడాడు లా ఫుట్గాళ్ళు? నా బిడ్డలకి నాకు సంబంధించి, నా బిడ్డలు నాకు ప్రాణం, నా బిడ్డలు నా గుండెల మీద పెట్టి పెంచాను. పరిస్థితి ఏమైంది? మీ ప్రేమ అంతా ఏమైపోయినట్టు అండి? సార్ నా ప్రేమ ఎప్పుడు ఉందండి? మీ కాదు, అదే మీరు ఇంత చూపించినప్పుడు ఇప్పుడు మనం ఈ రోజు ఏమిస్తామో అదే తిరిగి మనకు వస్తుంది అంటారు జనరల్గా. సో ఇంత ప్రేమను పంచినప్పుడు ఆ పిల్లల నుంచి ఎందుకు అది పొందలేకపోతున్నారు? ఈరోజు వాళ్ళ నుంచి కూడా ఎందుకు తిరస్కరణకు గురవుతున్నారు? నా జీవితంలో దురదృష్టం అనుకోవాలి, ఇది ఎక్కడ జరగదు. ఏ తండ్రికి సాధారణంగా పిల్లలు ఎలా ఉంటారంటే, అమ్మ నాన్న గొడవ పడ్డారు, మాకు సంబంధం లేదు, అమ్మ ఒకటే నాన్న ఒకటే, అలా ఉంటారు. పైగా నేను చేసిన తప్పే ఉంది, ఓకే చిన్న తప్పే కదా చెప్తున్నారు. ఇల్లీగల్ లేదు, మందు తాగడు, పేక ఆడడు, జూదం ఉండదు, ఏది ఉండదు అని చెప్పిన మీరు మరి ఎందుకు నాకు ఇంత శిక్ష విధిస్తున్నారు? సరే మేము తలెత్తుకొని తిరగలేకపోతున్నాము, వయసులో ఉన్నటువంటి పరిస్థితి మా నాన్నగారి తీరు వల్ల అని చెప్పి అనేది వాళ్ళ ఆరోపణ. బహిరంగ పరిస్థితి తిరగలరా? ఇది సమస్య బహిరంగపరుచుకొని 10 మందికి చెప్పి మీడియాకు పిలిచి పిల్లల్ని నా దగ్గరికి పంపించుతున్న తల్లి మీడియాని ఎందుకు పంపించింది? అంటే మీడియాని పంపించకుండా లొక్కలుగా వస్తే నేనే వెళ్ళి తీసుకుండేవాడిని కదా. మీడియా ఎందుకు, రౌడీలు ఎందుకు, గుండాలు ఎందుకు, గుణపాలు ఎందుకు, తాళ్ళు ఎందుకు, కారాలు ఎందుకు, నిచ్చెనలు ఎందుకు, కాంపౌండ్ వాళ్ళు దాటడానికి? తండ్రిని ప్రేమతో పంపి, తండ్రి దగ్గరికి ప్రేమతో పంపించినట్ట, తండ్రి మీద తిరుగుబాటు చేయడానికి పంపించినట్టు అంటే అప్పుడు నేను బయటికి వెళ్తే ఆ మధ్యలో జరిగే రభస ప్రపంచానికి ఇంకా వెళ్తుంది. అందుకే అది వద్దు అని నేను ఇక్కడ ఉండిపోవడం జరిగింది. 2వ రోజు వచ్చి తనే తలుపులు ఇవన్నీ విరగ్గొట్టి లోపలికి వచ్చారు. అయినా నేను ఆ విరగ్గొడుతున్న వాళ్ళ మీద తిరుగుబాటు చేశాను తప్ప కుటుంబం మీద చేయను. చెయ్యాలనుకుంటే 5 రోజులు నుంచి ఇక్కడే ఉన్నాను, ఒక్క క్షణం బయటకు వెళ్ళాను.